హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు కస్టర్డ్ పౌడర్తోని కేక్ తయారు విధానం చెప్తాను. కస్టర్డ్ కేక్ అన్నమాట. పాలు తీసుకున్నాను, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, ఆయిల్ తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈస్ట్ తీసుకున్నాను, కొద్దిగా రుచి కోసం ఉప్పు తీసుకున్నాను, సాల్ట్, మైదా తీసుకున్నాను, చూస్తున్నారుగా చిన్న బౌల్లో, బేకింగ్ సోడా కూడా, బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు, చిన్న బౌల్లో తీసుకున్నాను. షుగర్ పౌడర్ తీసుకున్నాను 100 గ్రాములు. ఇవే పదార్థాలు పడతాయి. తయారు విధానం చూద్దామా. మరి ఒక బౌల్లో జాలి కంటైనర్ వేసి మైదాను జల్లిస్తున్నాను. ఏమైనా వేస్టేజ్ ఉంటే ఈ విధంగా జల్లించుకుంటే మంచిది కదా. కేక్ కూడా చక్కగా పొడి పొడిగా వస్తుంది, అందుకే కంపల్సరీ జల్లించుకోవాలి. బొంబాయి రవ్వ వేసాను చిన్న బౌల్లో. ఒక 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను. కొద్దిగా రుచికి కొద్దిగా సాల్ట్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసాను, మనకు మార్కెట్లో దొరుకుతుంది. వంద గ్రాములు చక్కెర పౌడరు, మైదా 150 గ్రాములు తీసుకున్నాను నేను. అన్నీ విధంగా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తున్నాను, 30 స్పూను. బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూను. రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను. పల్లి నూనె మాత్రం అస్సలు వాడద్దు. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, కానీ రిఫైండ్ ఆయిలే వాడుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు పోస్తూ చక్కగా జారుడుగా వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కేకు మంచిగా పొడి పొడిగా స్పాంజిగా రావాలంటే కంపల్సరీ మైదాలో బొంబాయి రవ్వ వేసుకుంటే చక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా 5 మినిట్స్ ఉండలు లేకుండా కలుపుకోవాలి అదే పనిగా. ఇప్పుడు కేక్ బౌల్లో ప్లేన్ పేపర్ వేసాను, ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ రాసుకుంటే చక్కగా కేక్ అయిపోయిన తర్వాత చక్కగా ఊడొచ్చేస్తుంది కదా, అందుకని ఆయిల్ రాస్తున్నాను. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కేక్ బౌల్లో వేసిస్తాను. ఈ విధంగా జారుడులాగా చూసుకోవాలి కంపల్సరీ మిశ్రమం మొత్తం.
ఈ విధంగా ఒకసారి బౌల్ను కుదించాలి. కుదిస్తే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఈ విధంగా పైన చల్లుతున్నాను. ఇప్పుడు ఓవెన్లో పెట్టి బేక్ చేస్తున్నాను. 180 డిగ్రీ మీద 30 మినిట్స్ బేక్ చేస్తాను. చక్కగా ఉడికిపోతుంది కదా. కేక్ రెడీ అయిపోయింది. స్పాంజీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది కస్టర్డ్ కేకు. ఈ ప్రాసెస్ అంతా 45 మినిట్స్లో అయిపోతుంది. మనం ఇంట్లోనే కేక్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. సూపర్గా వచ్చింది కదా. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. సూపర్గా వచ్చేసి కేక్ రెడీ అయిపోయింది కదా. తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మైదాలో బొంబాయి రవ్వ కలిపితే అందులో కస్టర్డ్ కూడా కలిపాం కదా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది.